ఇరవై ఆరు కూడా చదువుతున్నాం నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనాను తన శిలువను మూసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు చూడండి ఇందులో అర్థము ఇందులో అర్థం ఏంటంటే దేవుడు అంటే క్రీస్తు ఆయన బోధులో ఉన్నటువంటి మాట ఏంటంటే తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు అంటే మనం ద్వేషించాలా ఎప్పుడు ఏ సందర్భములో దేవుని పరిచర్యకు ఆటంకంగా ఉన్నప్పుడు ఈరోజు ఎక్కడ నువ్వు బిజీగా ఉన్నావు నీ పనిలో బిజీగా ఉన్నావా లేకపోతే ఏదో ఒక పంచాయతీలో బిజీగా ఉన్నావా చాలామంది నేను శిష్యుడను దేవునికి నేను మంచి దాసుడనుగా ఉండాలా నేను దేవుని దాసుడను అని చాలామంది అనుకుంటారు కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేడు ఎందుకంటే ప్రేమ లేదు కదా ఎన్ని వరాలున్నా ఎంత ప్రవచన జ్ఞానము నీకున్నా ప్రేమ లేని వాడవైతే నువ్వు వర్ధుడవే తోటి సహోదరుడి పైన సహోదరి పైన ఎవరో నీకు ఏదో చెప్పారని దాన్ని పట్టుకొని నువ్వు తీర్పు తీర్చకూడదు కదా తీర్పు తీర్చువాడు దేవుడే యేసుక్రీస్తు కూడా డెబ్బై మంది శిష్యులను సిద్ధపరిచి ఆయన పంపించాడు పరిచర్యకు ఇజ్రాయల్ ప్రజల యొద్దకు పంపించాడు చూడండి ఆయన ప్రజల యొద్దకే ఆయన పంపించాడు పంపించేమన్నాడు మీరు ఏ ఇంటికి అయితే మీరు వెళ్తారో ఆ ఇంటికి ఏం కలగాలన్నాడు సమాధానం కలుగును గాక అని చెప్పమన్నాడు ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానము వాళ్ళకు వస్తుంది అయోగ్యమైనదైతే ఆ సమాధానం తిరిగి మీ వెంట వస్తుంది అని చెప్పాడు మీ మీ చెప్పుల ధూళి పాద ధూళి అక్కడ విడిచిపెట్టి రావాలా మీరు అని చెప్పాడు ఎందుకు ఒక దినమున్న ఆ ధూళి సాక్ష్యం చెప్తుంది అంట ఆ ఇంటి ఆ ఇంటిలో ఉన్న వారి కొరకు ఇంకొక మాట కూడా చెప్పాడు వాళ్ళందరూ వచ్చి అయ్యా మాకు దయ్యాలు లోపడుతున్నాయి మేము ప్రార్థన చేసి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని వారు ఆశ్చర్యపోతూ ఉంటే నేను అన్నాడు మీరు మీకు దయ్యములు లోబడుతున్నామని మీరు ఏం చేయొద్దు సంతోషపడద్దు మీ పేర్లు పరలోకమందు రాయబడినవని మీరు సంతోషించండి హలో లూయా నిజంగా మరి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మనకు అర్థమైతే నిజంగా మన జీవితం మార్చుకుంటాం ఈ రోజు మనం ఎలా బ్రతుకుతున్నామంటే అయ్యా నేను దేవుని కొరకు బ్రతుకుతాను నా కొరకు బ్రతుకుతాను నా కుటుంబం కొరకు బ్రతుకుతాను ఇదిగో నాకు సంబంధించిన వారి కొరకు బ్రతుకుతాను నువ్వు ఉంటే ఇటే ఉండు ఇటు ఉండకూడదు నువ్వు సేవ చేయాలనుకుంటే దేవుని కొరకే నిలబడు ఒకవేళ నీ వల్ల కాకపోతే విడిచిపెట్టు అంటారు కదా రెండు పడవల మీద కాలు పెట్టొద్దంట ఉంటే దేవుని కొరకు నిలబాడు లేదా కుటుంబం కొరకు నిలబాడు హలో లేదు దేవుడిచ్చిన ఇచ్చిన జ్ఞానమును బట్టి కుటుంబాన్ని సమయం కుటుంబానికి ఇస్తాను దేవుని సమయం దేవునికి ఇస్తాను దేవుని సమయం అప్పుడు నేను ఏది కూడా లెక్క చెయ్యను నిజంగా ఆ విధంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూస్తాడు ఎందుకు దేవుడు నా మాట వింటలేడు ఎందుకు దేవునికి నాపైన దయ లేదా ఎందుకు నేను పాపిన నేనేమన్నా మోసగానా నేనేమన్నా ద్వేష ద్వేషపరుడనా అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం ప్రశ్నిస్తూ ఉంటాం ఎందుకు నాకే ఎందుకు ఈ బాధలు రావాలి నాకే ఈ కష్టాలు రావాలి నాకే ఎందుకు నాకే ఎందుకు నాకే ఎందుకు నీకు కాకపోతే పక్కింటి వాళ్ళకి వస్తాయా అమ్మ నువ్వే కదా దేవుని ఎన్నుకున్నావు నువ్వే కదా దేవుని కొరకు నిలబడతానన్నావు నువ్వే కదా దేవుని సేవ చేస్తానన్నో నీ కాకపోతే ఇంకెవరికి వస్తాయి మొదట్లో నేను కూడా అనుకున్నాను ఇది ఏం సేవరా నాయన ఇది మరీ ఘోరంగా ఉంది దేవుడు కూడా ఒక్కొక్కసారి మనల్ని అట్లా వదిలిపెడతా ఉంటాడనమాట అయినా దేవుడు అన్నాడు యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అది చాలు మాట నేను అదే నమ్ముతా కష్టాల్లో కానీ ఇబ్బందుల్లో కానీ సమస్యల్లో ఎక్కడ ఉన్నా నేను నమ్ముతా దేవుడు నా చేయి విడిచిపెట్టడు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ఆయన వాగ్దానము చేస్తాడు యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటున్నాడు నిజ క్రైస్తవునిగా కాకపోయినా ఎలా ఉండాలా ఎట్లా ఉండాలా ఒక మంచి విశ్వాసిగా ఉండాలా కానీ దేవుడు కోరుకుంటున్నాడు ఆయన శిష్యునిగా ఉండాలా అందరైన శిష్యులాగా మారాలా అందరికీ సర్వలోకానికి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి ఏం చేయాలా స్వార్థను ప్రకటించాలా మారు మనసు పొందుడని చెప్పండి మీరు చేసేది తప్పు మీ జీవితాన్ని మార్చుకోండి దేవుడు ఆశీర్వదిస్తాడు చూడండి ఎవరైతే వారి జీవితాలను మార్చుకుంటారో చూడండి ఇక్కడ ఒక మాట ఉంటది యోహన్ సో వర్ధ పదిహేను ఎనిమిది ఎనిమిది ఫలించుట వలన మీరు బహుగా నా తండ్రి మహిమపరచబడు నా తండ్రి ఇందువలన మీరు నా శిష్యుల గురు ఎందువలన మీరు నా శిష్యుల గుదురు ఏంటి బహుగా ఫలించమంటున్నాడు ఏంటిది అని మీరు అనుకోవచ్చు చూడండి ఆరు నుంచి ఒకసారి చదువుకోండి ఎవడైనా నాయకు నిలిచి ఉండని ఎడల ఎవడైనా నాయందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును నేను శిష్యుడిని నేను శిష్యురాలను నేను దేవునిలో ఉండాలా దేవుని కోసం బ్రతకాలా అని మనం అనుకునే ముందు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం నా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును అవి దేనికి పనికిరావు మనుషులు కూడా లెక్క చేయరంట ఆ వ్యక్తులను ఆ మనుషులను మనుషులు కూడా పట్టించుకోరు మనుషులు కూడా ఇవ్వరు ఇది ఎందుకు పనికిరానిది అని వారు ఏం చేస్తారో పక్కన పెట్టేస్తారు వాళ్ళని నీకు ఇచ్చిన ధన్యతను నీకు ఇచ్చిన కృపను నీకిచ్చినటువంటి ఆ యొక్క స్వేచ్ఛను నువ్వేం చేయాలి చివరి వరకు నువ్వు లోబడి ఉండాల ఆ ఇరవై మంది శిష్యులు ఆ యొక్క దైవజను ఎలాగైతే లోపడ్డారో మరి వారు ఈరోజు ఎలా ఉన్నారు అంటే ఆ యొక్క దైవజనుడు చనిపోయిన తర్వాత వీరు ఒక్కొక్కరు వంద మంది శిష్యులను కలిగి ఉన్నారు హలోయ దేవునికి మహిమ కలుగుని గాక